అంటూ మాట్లాడుతున్నాం. థియేటర్స్ తాత్కాలికంగా మూతపడ్డాయా మూత పడిపోయాయా, ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. మన అందరికీ సుపరిచిత ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు గారు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, అలాగే నారప్ప సినిమాని అంటే ఒక పెద్ద స్టార్ సినిమాని మనం ఓటీటీలో విడుదల కావడం చూడబోతున్నాం. నారప్ప సినిమా రిలీజ్ అవుతోంది. విక్టరీ వెంకటేష్ గారు నటించిన సినిమా ఒక పేద రైతు కథ. అసలు కథాంశంతో పాటు అన్నీ కూడా ఈ రిలీజ్ అవుతున్న పద్ధతి కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ప్రేక్షకులకి ఈసారి. సో సురేష్ బాబు గారు మరిన్ని విషయాలు చెప్తారు. సురేష్ బాబు గారు, ఆబ్వియస్లీ అంటే మామూలుగా ఒక పెద్ద స్టార్ చుట్టూ ఉండే ఎంత కథపరమైన సినిమా అయినా కూడా చుట్టూ ఉండే అనేక అంశాలు ఉంటాయి. పబ్లిసిటీ కావచ్చు, కటౌట్లు, హంగామా, అవన్నీ కూడా ఫ్యాన్ అసోసియేషన్స్వి. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అంటే అవన్నీ కొరవడిపోతాయా, ఆర్ దట్ విల్ ఆల్ కంటిన్యూ అంటారా ఆన్ ద సైడ్? సార్ మీరు మ్యూట్లో ఉన్నారు సార్. సార్ డెఫినెట్గా సి, వన్స్ యూ గో టు ఓటీటీ దట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లే. మాకు కూడా చాలా కొత్తగా ఉంది ఇది. ఇదేదో మేము కావాలని చేద్దాం అనుకోలేదు, బికాస్ ఆఫ్ సర్టన్ సిచ్యువేషన్స్ మేము చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు మాకు టికెట్లు కావాలని ఇలాంటి కాల్స్ అన్ని వచ్చాయి. ఇప్పుడు ఏమి లేవు, అదేదో వేస్తారంట, 10 వేస్తారో 12 వేస్తారో తెలియదు, అంత వరల్డ్ అంత వెళ్తుందంట, 244 అవర్స్ వెళ్తుందంట, 244 కంట్రీస్కి వెళ్తుందంట, ఇలాంటివి చెప్తా ఉంటారు. దే రన్ ద హోల్ షో. వాళ్ళు వెన్ దే టేక్ ఎన్ ఓటీటీ, వెన్ ఎన్ ఓటీటీ బైస్ అ ఫిల్మ్ ఫ్రమ్ అ ప్రొడ్యూసర్, దే ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ, అండ్ ప్రిడామినెంట్ పబ్లిసిటీ ఈజ్ ఓన్లీ ఆన్ సోషల్ మీడియా అండ్ టెలివిజన్ ఛానల్స్. వాళ్ళు పోస్టర్ కూడా అంటించారు. నేను పోస్టర్ అంటిస్తుంటే, సార్ పోస్టర్స్ అంటించకండి, దట్ ఈస్ ఇల్లీగల్, యూ షుడ్ నాట్ డూ దట్ అన్నట్టు అన్నారు. సో మామూలుగా అయితే ఫ్యాన్స్ అందరు చాలా బాధపడతారు. వాళ్ళు పాపం ఏదో వినాయిల్స్ కట్టుకొని థియేటర్ల ముందు హంగామా చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు అవన్నీ పోతాయి. సో బట్ దే డూ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే నౌ. టైమ్స్ ఆర్ చేంజింగ్, అన్ఫార్చునేట్, బట్ దే హ్యావ్ టు డూ ఇట్ రైట్ సార్. అండ్ అంటే ఈ విషయంలో, ఈ కోణంలో చూస్తే ఈవెన్ కథలు కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఓటీటీలో మీకు తెలుసు సార్ కంటెంట్, ఏదో ఇద్దరు ముగ్గురు క్యారెక్టర్స్ పెట్టేసి దెయ్యమనో భూతమనో కథ రాసేసి ఒక ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసేసి సినిమా తీసేయడం ఈజీ అయిపోయింది. అలాంటి సినిమాలు కూడా వస్తున్నాయి. మరోవైపు ఇలాంటి నారప్ప లాంటి చాలా ఎఫర్ట్ పుట్టింగ్ చేసిన సినిమాలు ఇలాంటివి కూడా వస్తున్నాయి. మరి ఇస్ దర్ కంపారిజన్? అసలు అవి చూస్తారు, ఇవి చూస్తారు, మీకేంటి, వాట్ ఈస్ యువర్ గేజ్ అండ్ మోటివేషన్ యాజ్ అ ప్రొడ్యూసర్? ఎవరైనా సినిమా తీస్తే దే వాంట్ ద మాక్సిమం నంబర్ టు సీ దర్ ఫిల్మ్. అండ్ ఇప్పుడు ఎప్పుడైనా ఒక నిర్మాత సినిమా తీస్తే వాట్ డస్ హీ వాంట్? హీ వాంట్స్ మోస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ టు సీ ద ఫిల్మ్, అండ్ హీ వాంట్స్ టు ట్రై టు మేక్ అ గుడ్ రివార్డ్ అండ్ అవార్డ్. దట్స్ దేర్ ప్రిన్సిపల్ గోల్. నౌ ఇప్పుడు మేము ఈ నారప్ప కానీ ఏ సినిమాలైనా నన్ ఆఫ్ అస్ వుడ్ హావ్ థాట్ ఆఫ్ ఓటీటీ, బట్ బికాస్ ఆఫ్ ది సిచ్యువేషన్ వీ హ్యాడ్ టు థింక్ ఆఫ్ ఇట్. కానీ ఓటీటీ అనేది, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఓటీటీ ఇన్ ద వరల్డ్ టుడే? ఇట్ ఈస్ నాట్ నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్, ఇట్ ఈస్ యూట్యూబ్. యూట్యూబ్ ఇస్ ద లార్జెస్ట్ ఓటీటీ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ టుడే. అండ్ అది రావటం వల్ల ఏమైందంటే, ప్రెజెంటింగ్ సంబడీ హెస్ బికమ్ ద మోస్ట్ డెమోక్రాటిక్ థింగ్. ఎవరో చిన్న పిల్లాడు ఊర్లో బాగా డాన్స్ చేస్తాడు, వాడు ఒక చిన్న వీడియో తీసుకొని ఆ యూట్యూబ్ లో వేసేస్తాడు, వాడు వైరల్ అయిపోతాడు, స్టార్ అయిపోతాడు. Like that all over the world, many stars, many people trying to do. Evaro vantalu baaga chestaru, oka muslim amma Telangana lo ekkado vanta chestundi, aa velli oka channel pettisukuntundi, she becomes a star. Correct. So this technology has given opportunity for lot of new kind of talent. Inta mundu cinema ante only certain people could get it. Ippudu chaala mandi singers, because of these platforms, these people are all able to come into the forefront. So, can the audience will always see what engages them. Manu intaku mundu paatha rojullo cinemalu 3 hours 4 hours cinema chuse vallu nammadiga aa cinema manaki, like a film like Ben-Hur used to have very long films we watched. Adi slowly shrink aipoyi ippudu 2 hours and a half hours, that's the time I'm capable of investing any, they are taking a call. Now, these things will keep changing human behaviors, behavioral pattern maartha undetappudu new technologies will come and new things will keep happening. Right. So it's going to be a constant change. But if you put large films, if you put Avatar, Lanty film, I don't see James Cameron trying to release an Avatar in any OTT, because he's making such a large production. And he's making 10 such films. He will want a super large screen only. He might, maamul theater lo kuda oppukodemo paapu. He might want only IMAX level screens. So each one will have his own choice, and we'll have to be who will make money where. It'll just be an option. There's not going to be one fixed rule. The ala paath rojulu 30 samvatsaram mundila unde ani kaadu.
It will be changing. And we have to be ready for the change. నాట్ టు డిబేట్ ద సేఫ్టీ యాంగిల్ సార్, కానీ ఇప్పుడు కోవిడ్ అనే సిచ్యువేషన్ కాకుండా ఇతర రకరకాల సిచ్యువేషన్స్లో ఈ ఇంకొకనాళ్ళు కంటిన్యూ అవుతున్న తరుణంలో ఎలాగో సేఫ్టీ ప్రోటోకాల్స్ సెట్ అవుతున్న ఈ టైంలో, వెన్ అండర్స్టాండింగ్ ఇస్ సెట్టింగ్ ఇన్, వ్యాక్సినేషన్ డ్రైవ్ పెరిగాక థియేటర్స్ తెరిస్తే తప్పేమిటి సార్? అంటే ఇంకా కూడా ప్రేక్షకులు జంకి కనీసం బేర్ మినిమం బ్రేక్ ఈవెన్ కాస్ట్ ఆఫ్ రన్నింగ్ ద షో రాదనే ఒక ప్రొడ్యూసర్గా లేదా డిస్ట్రిబ్యూటర్గా ఆందోళన ఉంటుందంటారా, లేక నిజంగానే జస్ట్ సేఫ్టీ ప్రోటోకాల్స్ సరిగా పాటించకపోతే మళ్ళీ అది విల్ బి యాడింగ్ టు ద కేయాస్ అనే ఒక గిల్ట్ అంటే యాజ్ అ ప్రొడ్యూసర్? యాజ్ అ ప్రొడ్యూసర్ ఆర్ యాజ్ అ థియేటర్ ఓనర్ అమ్మా, మాకు ఇప్పుడు అందరు ఇప్పుడు జనం నిజంగా కోవిడ్ భయం ఉంటే ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ తెలిసిన తర్వాత మాది ఎందుకు తెరవడం లేదు? దట్స్ ఆర్ ఫండమెంటల్ క్వశ్చన్. ఇప్పుడు రెస్టారెంట్లు బార్లు తెరిచారు, అక్కడ ఫుల్ గా జనాలు వస్తున్నారు. అవును, ఇప్పుడు అక్కడ కోవిడ్ వచ్చిందా రాదా, దట్స్ నాట్ మై దిస్ థింగ్. నా వాళ్ళు వ్యాపారం గురించి వాళ్ళు తెలుసుకున్నారు. మేము కూడా థియేటర్లో మా థియేటర్లో ఎక్కడైనా వచ్చిందని ప్రూఫ్ ఏమన్నా ఉందా? రాలేదు. మాస్క్లు వేసుకొని కూర్చోండి. సరే, కొన్ని చోట్ల ఎక్కువ ఉన్న చోట 50% ఇస్తున్నారు. మీ సేయింగ్ ఓకే, లెటస్ గో, లెటస్ లీవ్ అస్ ఆఫ్. ఇప్పుడు ఎప్పుడు వదులుతారో, ఎప్పుడు లేకపోతే మాకు ఇవ్వలేదు అనుకోండి, దెన్ గివ్ అస్ సమ్ బెనిఫిట్స్. ఇప్పుడు చాలా గవర్నమెంట్స్ ఉన్నారు, అన్నిటికన్నా ఎక్కువ మమ్మల్ని మూసేశారు. రైట్, మాకు ఒక 15 మంత్స్ గా మేము మూసున్నాం. మాకు ప్రాపర్టీ ట్యాక్స్ వేవర్ ఇవ్వండి, అండ్ దే హావ్ గివెన్ ఇట్ ఇన్ సమ్ స్టేట్స్. అవును, వి పే మినిమం పవర్ డిమాండ్ చార్జెస్ ఇన్ ఎవ్రీ ప్లేస్. మేము పవర్ వాడినా వాడకపోయినా పవర్ కడుతున్నాం. వి హావ్ బీన్ ఆస్కింగ్ దట్. కొన్ని ఒక రాష్ట్ర ఆంధ్రాలో అయితే దే గేవ్ ఇట్ 3 మంత్స్ ఇచ్చారు, కానీ ఆ జియో పాస్ అవ్వలేదు. తెలంగాణలో దే ఆర్ ప్రామిసింగ్ టు గివ్ ఇట్. దెన్ See, when you want me to shut down, give me some benefits at least. Correct. You don't want to benefit me. I'm not blaming anybody. They have their own financial repercussions. They have their things. Central and state governments need to look at us with a soft corner. If they are interested in this business, this social experience, సినిమా థియేటర్ ఏంటమ్మా, ఇట్స్ అ సోషల్ ఎక్స్పీరియన్స్. ఒక 500 మందో 300 మందో 200 మందో కలిసి ఒక చోట ఒక ఎంటర్టైన్మెంట్ ని చూసి దాన్ని ఎంజాయ్ చేసి వెళ్ళే ఒక సోషల్ ఎక్స్పీరియన్స్. అవును, ఈ సోషల్ ఎక్స్పీరియన్స్ ని లాస్ట్ 20 ఇయర్స్ గా దేర్ హెస్ బీన్ వెరీ వెరీ లిటిల్ సపోర్ట్ ఫర్ అస్. రైట్, ఇయర్ 2000 లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 3000 థియేటర్లు ఉన్నాయి, 3000 స్క్రీన్స్ అండ్ 3000 ప్రాపర్టీలు ఉండేవి. టుడే వి ఓన్లీ హ్యావ్ అబౌట్ 1750 స్క్రీన్స్, మేబీ 1400 or 1300 ప్రాపర్టీస్. ఈ 1500 ప్రాపర్టీస్ వెళ్ళిపోయినాయి. వై డిడ్ దే గో? బికాస్ ఇట్ వాజ్ నాట్ వైబుల్. సాటిలైట్ వచ్చిందని ఒకసారి వెళ్ళిపోయారు, లేకపోతే పైరసీ వచ్చిందని మూసేసుకున్నారు, రియల్ ఎస్టేట్ బెటర్ అని వెళ్ళిపోయారు. నౌ యూఆర్ లెఫ్ట్ ఓన్లీ విత్ 1500 స్క్రీన్స్. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ లో ఈ టైంలో బాగా బెనిఫిట్స్ ఇచ్చి చైనా లాంటి వాళ్ళల్లో చాలా థియేటర్స్ కట్టారు. వీ బీన్ ఆస్కింగ్ ద గవర్నమెంట్స్, వై డూ వాంట్ టు పుట్ ఎ జిఎస్టీ ఆన్ అస్? గివ్ అస్ సమ్ వేవర్స్. ఇండియాలో కూడా ఎప్పుడైనా థియేటర్లు పెరిగినాయి అంటే ఒక 7-10-15 ఇయర్స్ ముందు మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాల్లో అన్నింటిలో మల్టీప్లెక్సెస్ కి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చారు. ఆ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వటం వల్లనే వాళ్ళు థియేటర్స్ కట్టగలిగారు. అండ్ ఆ థియేటర్స్ కట్టడం వల్ల కొత్త ఆడియన్స్ కేమ్ బ్యాక్ ఇన్ టు ద థియేటర్స్. పీపుల్ హూ హాడ్ లెఫ్ట్ థియేటర్స్, ఎందుకంటే థియేటర్లు బాగుండవు, టాయిలెట్స్ బాగుండవు, ఇది బాగుండదు అంటే మల్టీప్లెక్స్లు కట్టి దే బ్రాట్ బ్యాక్ ద న్యూ ఆడియన్సెస్ ఇన్ టు ద థియేటర్స్. మేము కూడా ఈ ఊళ్ళల్లో థియేటర్స్ తీసుకొని వాటిని ఏసీలు చేసి బెటర్ డాల్బీ సిస్టమ్స్ పెట్టి యూఆర్ బ్రింగింగ్ బ్యాక్ ది ఆడియన్స్ హూ హావ్ గాన్ ఆఫ్ ఇన్ టు టెలివిజన్ ఇన్ టు బ్యాక్ ఇన్ టు ద థియేటర్స్. సో వీఆర్ ఆస్కింగ్ ఫర్ అ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్. యు టెల్ అస్, బీ క్లియర్ విత్ అస్ వాట్ యూ వాంట్ అస్ టు డూ. యూ గివ్ అస్ అ సపోర్ట్ అండ్ దెన్ వీల్ బీ ఏబుల్ టు సర్వైవ్. అంటే మీరు సర్వైవ్ అవడంతో పాటు ఆబ్వియస్లీ చాలా మంది మీతో కింద పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సార్, సర్వైవ్ అవ్వాల్సిన వాళ్ళు. See, when I say theater, it is just not the owner of the theater. అది ఆ థియేటర్ లో పనిచేసే స్టాఫ్ ఉంటారు, ఆ క్యాంటీన్స్ రన్ చేసే వాళ్ళు ఉంటారు, ఆ క్యాంటీన్ కి తయారు చేసే ఫుడ్ వాళ్ళు ఉంటారు, ఆ థియేటర్ కి సినిమా పోస్టర్లు అంటించే వాళ్ళు ఉంటారు. ద స్మాల్ ఈకోసిస్టమ్ ఇస్ దేర్ అరౌండ్ ద హోల్ థియేటర్ బిజినెస్. అవును, సో వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి యాజ్ అ కంట్రీ. You want, if this is a cultural thing, మీ బిజినెస్ మొత్తం ఇంతే, మీరు పెద్ద ఒక ఐటీ కంపెనీ లెవెల్లో లేరు మీరు అనుకుంటే, దట్స్ అ డిఫరెంట్ థింగ్. వీఆర్ అ సోషల్, అంటే వీఆర్ నోన్ ఫర్ ఆర్ సోషల్ లైఫ్ దట్ వీ ప్రొవైడ్ పీపుల్. సో వీఆర్ రిక్వెస్టింగ్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్స్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ టు లుక్ ఎట్ అస్ పాజిటివ్లీ అండ్ దెన్ సీ వాట్ కెన్ హ్యాపన్ ఇన్ ఫ్యూచర్. వాట్ అబౌట్ టికెట్ ప్రైస్ల గురించి మీ అభిప్రాయం ఏంటి సురేష్ బాబు గారు?
అంటే దిస్ ఇస్ అనదర్ వెరీ వేక్ క్వశ్చన్ అమ్మ. సి, యాజ్ ఎగ్జిబిటర్స్ వి వాంట్ అ సర్టన్ ప్రైస్ దట్ ఈస్ వయబుల్ ఫర్ అస్ టు రన్ అవర్ బిజినెసెస్. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తగ్గించారు, అక్కడ బిఎన్సి సెంటర్స్ లో 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చారు. నేను విజయవాడలో నాకు ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత అవుతుందో రావుల పాలెంలోనే అంత అవుతుంది, కొత్తపేటలోనే అంత అవుతుంది. కొత్తపేటలో నేను 20 రూపాయలు 30 రూపాయలు అమ్ముకుని థియేటర్లు ఎలా రన్ చేస్తాను? ఐ కెనాట్ రన్. కరెక్ట్. సో వీ నీడ్ టు హ్యావ్ అ ఫేర్ ప్రైస్. నౌ సమ్ ఆఫ్ సమ్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ, ద బిగ్ ఫిల్మ్స్ బిగ్ పీపుల్ ఫీల్ దట్ వై డోంట్ యూ ఇంక్రీజ్ ద ప్రైస్ ఫర్ అ బిగ్ ఫిల్మ్. ఐ ఎమ్ ఓకే విత్ విచ్ ఎవర్ వే ద గవర్నమెంట్ గోస్, బట్ దేర్ మస్ట్ బి అ బేసిక్ మినిమం ప్రైస్ దట్ వీ కెన్ ఆపరేట్ అవర్ ప్రాపర్టీ. మీరు చూడాల్సింది ఏంటంటే మా సింగిల్ స్క్రీన్స్ దే సిట్ ఆన్ వెరీ ప్రైమ్ రియల్ ఎస్టేట్. ఆ సింగిల్ స్క్రీన్ ఓనర్ వై ఈస్ హీ రన్నింగ్ ఇట్? ఫైనాన్స్ మనీ ఈజ్ వన్ పార్ట్, బట్ అతనికి ఆ ఊర్లో ఒక రెస్పెక్ట్ ఉంటుంది. నేను ఒక థియేటర్ ఓనర్, అతను ఏదో పొలంలో సంపాదించుకున్నా లేకపోతే రైస్ మిల్లో సంపాదించుకుని అతను థియేటర్ కట్టుకుని ఇట్స్ అ ప్రెస్టీజ్ దట్ ఈస్ రన్నింగ్. అతను నిజంగా కలుసుకుంటే ఆ థియేటర్ పాడగొట్టేసేసి అక్కడ ఏదో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేసుకుంటే అతనికి ఎక్కువ డబ్బు వస్తుంది. ఐ నో లాట్ ఆఫ్ మై థియేటర్ ఫ్రెండ్స్ where because their fathers are alive they're still keeping the theaters. After their fathers they're saying that we'll break it and go because we have made the business so difficult for them. Correct. చాలా కష్టం ఈ మొత్తం వ్యవహారంలో సార్. పెద్ద దెబ్బ అందరికి ఎవరికి పడుతుంది సార్? స్టార్స్ పడుతుందా అంటే వాళ్ళ రెమ్యూనరేషన్స్ విషయంలో? ఈ కోవిడ్ దెబ్బలో బాగా దెబ్బతిన్నది ఎగ్జిబిటర్స్, ఎగ్జిబిషన్ రిలేటెడ్ బిజినెస్ పడింది. ఇప్పుడు స్టార్స్ కి వాళ్ళ టైం కొంచెం వేస్ట్ అయింది, వర్కర్స్ కి వాళ్ళకి చాలా రోజులు షూటింగ్ లో లేదు. మాక్సిమం నష్టం, నష్టం అనేది అందరికి జరిగి ఉండొచ్చు, మాక్సిమం నష్టం ఎగ్జిబిటర్కి జరిగింది. మీకు మోటివేటింగ్ గా ఉందా సార్ యాజ్ అ ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు ఇంకా సినిమాలు తీస్తూ పోవడానికి? బికాస్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇది ఆప్షన్ లెస్ ఆప్షన్ అన్నట్టు ఓటీటీలో రిలీజ్ చేయడం ఇప్పుడు ఇప్పుడున్న ఫేజ్ అలా ఉంది. ఇంకా ఎక్కడ అవకాశం ఉంటే వీ వుడ్ లైక్ టు యాక్చువల్లీ సీ ద బిగ్ స్క్రీన్ అండ్ అవర్ ఫేవరెట్ హీరో దేర్. కానీ ఇప్పుడు అది యాజ్ అ ప్రొడ్యూసర్ రాబోయే రోజుల్లో సపోజ్ సంవత్సర కాలంలో మీరు సినిమాలు తీయాలంటే మీ ఆలోచన దృక్పథం ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఇప్పుడు నేను ఐ డూ మల్టిపుల్ బిజినెసెస్. ఐఎమ్ ఏ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఫస్ట్. కరెక్ట్. మా కంపెనీ స్టార్టెడ్ యాజ్ అ ప్రొడక్షన్ హౌస్. అవును. మేము కాంటెంట్ ప్రొడ్యూస్ చేస్తాం. మేము ముందు సినిమా థియేటర్లకి సినిమాల కోసం మొదలు పెట్టాం. అది తర్వాత టెలివిజన్ వచ్చింది. ఐ నెవర్ మేడ్ ఎనీ టెలివిజన్ సిరీస్, బట్ నౌ ఓటీటీఎస్ గా ఐ రన్ అ స్మాల్ డిజిటల్ ఛానల్. ఐ మేక్ వీడియోస్ ఫర్ యూట్యూబ్ ఆల్సో. I mean, there is a small division which does that thing. So we want to tell stories that people will listen to, and I will make stories on all platforms. It could be web series, it could be films, it could be large films, whatever I'm capable of, that will be my first thing. As a person, I like to view films in cinema theaters because I was born and brought up viewing cinema in larger screens. Akkad kuchon chuste aa pedda size lo baane untadi. That's my personal opinion. So I will try to see that whatever we do, we try to see that that experience doesn't get lost. అవును సార్. ఫైనలీ ఐ మీన్ ఆబ్వియస్లీ ఎక్కడ చూసినా కూడా ఒక మంచి సినిమా మంచి సినిమానే ఇప్పుడు ఎవ్రీబడి ఇస్ వెయిటింగ్. కాబట్టి నారప్ప సినిమాలో మరికొన్ని హైలైట్స్ కెన్ యూ గివ్ us సార్ బిఫోర్ వీ టేక్ అ షార్ట్ బ్రేక్ అగైన్? అంటే దిస్ ఇస్ అ వెరీ రియలిస్టిక్ కమర్షియల్ ఫిల్మ్. ఇప్పుడు మామూలుగా తెలుగులో వీ డోంట్ గెట్ ఆపర్చునిటీస్. వీ డూ అ లాట్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్, బట్ వీ డోంట్ గెట్ ఆపర్చునిటీస్ టు డూ రియలిస్టిక్ కమర్షియల్ మాస్ ఫిల్మ్స్. ఇది వెన్ వీ సా ది ఒరిజినల్ అది ఒక మంచి దట్స్ వాట్ అది నాకు ఫస్ట్ నచ్చింది. వెంకట్ బ్యానర్ హెడ్ చోజన్ అ స్టోరీ రియలిస్టిక్ కమర్షియల్ ఫిల్మ్ లో వెరీ స్ట్రాంగ్ సోషల్ కామెంటరీ, విచ్ చాలా ఇన్జస్టిసెస్ హావ్ బీన్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ కంట్రీ. దాన్ని చాలా తెలివిగా అతను హీ వాజ్ ఏబుల్ టు ప్రెజెంట్. And it also shows a father who goes through a lot of problems for the sake of his family. Ala mana society lo chaala mandi fathers untaru, vaalla meeda nindalu pillalu estu untaru, kaani vaallu they carry the whole burden of their family, their surroundings, just to keep it going. And finally, the most important thing which I like in this film, నీ పొలం తీసేసుకోవచ్చు, నీ ఆస్తి తీసేసుకోవచ్చు, కానీ నువ్వు చదువుకుంటే నీ ఎడ్యుకేషన్ ఎవరు తీసుకెళ్లేరు. సో జస్ట్ గెట్ ఎడ్యుకేటెడ్. దట్స్ ద కోర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మనకి ఈ కంట్రీలో ఇఫ్ యూ గెట్ ఎవ్రీబడి ఎడ్యుకేటెడ్, దెన్ వీ విల్ బికమ్ అ డెవలప్డ్ కంట్రీ. సో దోస్ వర్ ఆల్ థింగ్స్ దట్ నాకు నచ్చింది. ఇప్పుడు ఇట్స్ అ వెరీ రియలిస్టిక్ రా ఫిల్మ్ అండ్ ఐ విష్ పీపుల్ ఎంజాయ్ ది ఫిల్మ్. వెంకటేష్ హస్ గివెన్ అ టెరిఫిక్ పర్ఫార్మెన్స్. సో తనకి చాలా ఛాలెంజింగ్ రోల్ బాగా చేశాడు. సో వి జస్ట్ హోప్ ఫర్ అ గుడ్ రిజల్ట్.
సార్ వెరీ స్మాల్ బ్రేక్ అండ్ ఆ తర్వాత జస్ట్ అ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ బిఫోర్ వి లెట్ యూ గో ఇవాళ డాక్టర్ సురేష్ బాబు గారు. చిన్న విరామం తీసుకున్నాక విల్ బీ బ్యాక్.